హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఎడిసన్ వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇలా స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే మార్నింగ్ అయితే ఎక్కువ బట్టలు అవి ఉన్నాయని చెప్పేసి ఉతికేసి ఆరబెట్టాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఏమొచ్చి వర్షం అయితే మాతో ఒక ఆట ఆడిందని చెప్పవచ్చు. ఎందుకంటే వర్షం వస్తూ ఉంది పోతూ ఉంది అలాగే ఎండ కూడా పోతూ ఉంది అనమాట. దానివల్ల ఏమొచ్చి బట్టలు ఆరేయడం తీయడం దానివల్ల విషయకు వచ్చేసి ఒకసారి ఇంకా ఆరితే ఆరే లేకపోతే లేవని చెప్పేసి అన్నీ ఒక దాని మీద ఒకటి అయితే ఆరేసి వదిలేసాను అనమాట. మా టైం అయితే అలాగా గడిచిపోయింది, 9:30 అలాగ అయింది. మా అమ్మ అయితే టిఫిన్ చేశారు, టిఫిన్ అయితే ప్రిపేర్ చేశారు, నేనైతే టిఫిన్ అయితే తినేసాను అనమాట. టైం ప్రకారం మా పిల్లలకైతే సర్లకైతే కలిపేసాను ఫ్రెండ్స్. కాకపోతే ఈరోజు కొద్దిగా చిక్కగా వచ్చేసింది, అంటే వాళ్ళు తినడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి పాలు అయితే కలిపాను. ఇలా పాలు కలిపితే కాస్త పలచగా వస్తుంది అనమాట. ఎలాగా టైం అయితే అలాగే గడిచిపోయింది వర్షం వల్ల. ఎక్కువ టైం అయితే గడిచినట్టు కూడా నాకు అనిపించలేదు. మా అమ్మ అయితే వర్షానికి వేడివేడిగా చేపల పులుసు అయితే ఉండరనమాట. అందరూ కూడా చెప్పవలసిందే కదా, బయట వర్షం పడుతూ ఉంటే లోపల చేపల పులుసు వేడివేడిగా ఉంటే ఎవరు తినకుండా ఉంటారు ఫ్రెండ్స్. అయితే అలా అయితే లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందనమాట. ఈరోజు ఏదో చికాకుగా ఉంది, కాకపోతే అందరు ఇంటికాడ ఉండడం వల్ల కొద్ది టైంపాస్ కూడా అయిపోయిందనమాట. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వండమని చెప్పేసి మా అమ్మకైతే ఆర్డర్ వేస్తారు. ఒకరు గారెలు, ఒకరు బూరెలు, ఒకరు సేమియా, ఒకరు పాయసం అని చెప్పేసి అందరు ఇంటికాడ ఉండడం, వర్షం పడడం వల్ల ఏమొచ్చి మా అమ్మగారు కూడా విసుగా అనిపించుకోకుండా ఏమొచ్చి ఒక్కొక్క ఐటెం అయితే ప్రిపేర్ చేస్తారు. నాకైతే వీరికి అస్సలు కుదరలేదు, ఎందుకంటే మా పిల్లలు తెలిసినా కదా వర్షం పడతా ఉంది అవుతా ఉంది బయటికి అడిగి ఎందుకో మరి చాలా అల్లరి చేస్తారనమాట. ఆఫ్టర్నూన్ 2:30 అలాగైంది, కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుందామని చెప్పేసి కనుక్కొనికి అయితే తీసాను. కాకపోతే మా పిల్లలతో అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మా అమ్మగారు అయితే గాలి వండారు ఫస్ట్, తర్వాత ఏమొచ్చి ఆ చెల్లి ఆర్డర్ చేస్తుందని చెప్పేసి బూర్లు కూడా వండారు. శనగపప్పు బూర్లు ఏమొచ్చి వండారనమాట ఫ్రెండ్స్. మీరు కానీ మొదటి వచ్చారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అక్కడ నా బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసినట్లయితే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూద్దామనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి బూర్లు గారెలు అయితే నేను ఫుల్ రెసిపీస్ ఏమేమి పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికీ తెలిసిన ఐటమ్సే కాబట్టి. మీకు కానీ కావాలి అంటే, విడిగా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లింక్ అయితే పంపిస్తాను, పెడతాను. ఇప్పుడైతే 3:30 అలాగ అయిపోయింది. మా పిల్లలకైతే నేను ఈవినింగ్ అయితే ఇలాగ క్యారెట్ బీరీ అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. అలా ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 4:30, 5:30, 6:30 కూడా నిన్న వీడియో అయితే నాకైతే ఎక్కువ తీయడానికి కుదరలేదు ఫ్రెండ్స్. ఈరోజు వర్షం పడడం వల్ల, అలాగే మా పిల్లల వల్ల కూడా నిన్న. హై హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.